వేములవాడ పట్టణంలో భారతదేశ ఏకైక మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా మాంగళి చౌరస్తా వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ శ్రీనివాస్ ఇందిరా గాంధీకి ఘనంగా నివాళులర్పించారు। ఇందిరమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని గరీబ్ బడావా నినాదంతో భారతదేశంలో బ్యాంకులను జాతీకరణ చేయడం బడువు బలహీన వర్గాలకు ఎన్నైన సేవలు అందించిన ఒక్క మహిళ ఇందిరా గాంధీ అని కొనియాడారు। పేద ప్రజలకు భూముల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చిన అనేతర సాధ్యరాలు ఇందిరా చేసిన సేవలను భారతదేశం ప్రతి పేదవారు గుర్తించుకుంటారని పేర్కొన్నారు। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం స్థాపన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త విషయాలన్నీ చేస్తున్నారు। వేములవాడ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు। ఇందిరమ్మ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు। కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు। వర్ధంతి వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుడం జరుగుతుంది। శ్రీమతి ఇందిరా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణంలో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఘనంగా వారికి వర్ధంతి వేడుకలను పూలమాలలు సమర్పిస్తూ పూలను సమర్పిస్తూ వారికి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం ఈ రోజు వేనడ నియోజకవర్గ కేంద్రం కూడా జరిగిన సందర్భంలో ఇందిరా గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పేద బడుగు బలహీనుల ప్రజల అభ్యున్నతి కోసం చేపట్టినటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని ఈ రోజు మనం ఒకసారి ఇప్పుడున్నటువంటి తరానికి గుర్తు చేసేటువంటి సందర్భంలో ఇందిరా గాంధీ గారు ఒక ఉక్కు మహిళగా ఉక్కు సంకల్పంతో తను తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని గ్రామీణ ప్రాంతంలో పేదవాడికి అందే విధంగా వారు తీసుకున్నటువంటి చొరవ మామూలుది కాదన్నమాట। సాగునీటి ప్రాజెక్టుల రంగమైతేంది, విద్యా రంగమే గాని, వైద్య రంగమే గాని, గ్రామాలలో మౌలిక వసతుల అంశమే గాని అనేకం శ్రీమతి ఇందిరా గాంధీ గారి నాయకత్వంలో ప్రపంచంలో పోటీ పడి అగ్రగామి దేశంగా తీసుకుపోయినటువంటి శ్రీమతి ఇందిరా గాంధీ గారికి వేములవాడ కాంగ్రెస్ పార్టీ పక్షాన వేములవాడ ప్రజల పక్షాన ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి వారి ఆలోచనను తీసుకొని ముందుకు సాగుదామని ఈ ప్రాంతంలో ఎక్కడ ఇబ్బందున్న అధిగమించడానికి వారిని స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులే ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందిరా గాంధీ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం। ఇందిరా గాంధీ ఇందిరా గాంధీ।